యాక్షన్. హాయ్ హలో అందరికీ నమస్తే. మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా వేలాల గట్టుమల్లన జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున మీకోసం వేలాల జరిగే ప్రతి అనువణమున ఈ జాతర ఎట్లా జరుగుతుంది, ఇక్కడ విశిష్టత ఏంటిది, ఇక్కడ సందర్భం అనేది, ఈ వేలాల గట్టుమల్లన కింతగానం ఘనత, ఈ పేరు ఎట్లా వచ్చింది, భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కావున ఇప్పుడే మేము వేలాల గట్టుమల్లన దగ్గరికి చేరుకోవడం జరిగింది. మీ అందరి కోసం ఫ్రెండ్స్ మదిలీ టాకీస్లో లైవ్ ఇవ్వబడుతుంది. వేలాల గట్టుమల్లన జాతర మీరందరూ తప్పకుండా చూసి ఆనందిస్తారని కోరుకుంటూ ఆ వేలాల మల్లన స్వామి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మనం తెచ్చుకున్న వెహికల్ లోపలికి పోవడం జరగదు కాబట్టి, ఎందుకంటే జాతర అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి మనకు మన వెహికల్ బయటనే ఉంచడం జరిగింది. మనకి ఇక్కడ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళ వెహికల్స్ లోపలికి పోవడానికి పర్మిషన్ ఉన్నది. కావున చూడండి, ఆటో పట్టుకొని మళ్ళీ మనం దైవ దర్శనానికి పోవాలి కాబట్టి మేము ఇప్పుడే ఒక ఆటో తీసుకున్నాం. ఆటో తీసుకొని పోవడం జరుగుతుంది. ఇంకా మరిన్ని విశేషాలు అనేటివి ఏంటి అనేది పైకిన తర్వాత మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇక్కడ బండకు అదొక పేరు అన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, పైన ఆ కొండ పైన ఎలా కనబడుతుందో చాలా అద్భుతంగా ఉండడు. అక్కడ పైన ఉన్న ఆ బండను, ఆ చుట్టూ పక్కన ఉన్న చెట్లను, ఆ చెట్ల మధ్యలో ఉన్న దాన్ని గజ్జి బండ అంటారంట. చూడండి ఫ్రెండ్స్, భక్తులకు ఇబ్బంది కాకుండా త్రాగునీటి వసతి కూడా మనకు ఎంతో చక్కగా ఇక్కడ కనబడుతుంది. అంటే గుట్టెక్కే మార్గం మధ్యలో ఈ నల్ల లాంటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడం వల్ల చాలా దూరం వస్తున్నారు కాబట్టి భక్తులు, ఎక్కడెక్కడి నుంచి బయలుదేరుతున్నారు కాబట్టి దాహం వేస్తే మధ్యలో మనకు ఎంతో చక్కదరమైన మంచి వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరు కూడా. గట్టుమల్లన చూడాలని భక్తుల కోటొక్క మందికి కోరికలు పడ్డాయి కాబట్టి మూడో మెట్ట అంటే ఫస్ట్ స్టార్టింగ్లో గజ్జిబండ, మళ్ళొక్క తర్వాత మళ్ళొక్క వంక, మళ్ళొక్క తర్వాత నీళ్ళ అవకాశం కూడా సౌకర్యం కూడా మంచిగా అక్కడ భక్తులకు ఏటవాడకుండా మంచి మేలు జరిగేదట. ఆనందం కొద్ది చేసింది. మళ్ళీ మధ్యన ఒకటి, మళ్ళీ మూడో మెట్టు, రెండో మెట్టు, మళ్ళీ మధ్యన ఫస్ట్ స్టార్టింగ్లో దొనకాడికి ఇంకొక మెట్టు, అన్నీ మూడో మెట్లు. నాలుగో మెట్టు దాటిన తర్వాత దొనత్తాది, దేవుడు శ్రేష్టంగా అక్కడ ఉంటుంది. మనకు ఇంకోటి ఏంటంటే ఆ టైం నుంచి ఎంతగానో మనం చూస్తున్నామో
అదిగో గట్టుమల్లన్న స్వామి దైవ దర్శనం దొన దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు కొంచెం దూరం పోతే దొన అంట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మనకు. ఇక కొంచెం దూరం పోతే దొన మనం చూడగలుగుతాం. మీరు మరికొద్ది క్షణాల్లో మీకు ఆ దొన మన గట్టుమల్లన్న స్వామిని చూపిస్తాం ఫ్రెండ్స్. కమాన్, ఇదే దొన అంటారు. ఇందులోనే మన గట్టుమల్లన్న స్వామి కొలువై ఉన్నాడు. మీరందరికీ ఇంకోటి ఏంటంటే కొంచెం లోపలికి పోతే మల్లన్న స్వామి దర్శనం కూడా జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇక చూడండి ఆ బండాలల్ల ఎంత ఇది ఎంత కంటే ఒకసారి మీరు చూస్తే మీకు ఒకసారి కనబడుతుంది అనుకుంటా. ఈ బండలల్ల ఇది ఒక దొనలో ఉన్నాడు. ఆ పక్కన కూడా చూడండి, ఇది ఒక సైడ్ కూడా చూడండి, అక్కడ పూజలు కూడా మీకు కనబడుతుంది. అంటే ఇక్కడ పూజ ఈ మల్లికార్జున స్వామికి పూజ భగవంతుని ఏర్పడు అంట. అది ఒక్క తీసుకుపోయి కోటొక్క జనం కుండ భవనం గండదిలిక మొత్తం ఏ ఆపద ఉందో కానీ భగవంతుని ఏర్పడడానికి దొనతోనే ఇక్కడి భగవంతుని మూర్తిని నమ్ముకొని అక్కడ బోనాలు పోసుకోడు, మంచిగా సుఖదానంగా చేసుకోడు, వైభవంగా మంచిగా ఆనందం కొద్దిగా మేలుకోడు. గట్టుమల్లన్నంటే బాగా ప్రేమస్తు జనానికి పట్టింపు పడ్డది. అంతకుముందు కష్టపడ్డారు, ఇప్పుడు దేవుడు మేలుకున్నాడు. అయ్యగారులు కూడా మంచిగా బ్రహ్మాండంగా ఆనందం కొడుతున్నారు. అప్పుడు ఎలుగులు దీపాలు అన్న ఏ సమస్య లేకుండా ఇప్పుడు ఆ భగవంతుని కల్పన మొత్తం అన్ని మొత్తం అయినాయి. వైర్లతో కలెక్షన్లతో అందరు సహాయపడ్డరు. ఇక్కడ భగవంతుని నిలిపించిండు. అక్కడ నీళ్లతో ఉన్నది చూడు. అంటే ఇప్పుడు అక్కడ అది ఆయన స్నానం చేసినది మల్లికార్జున స్వామి స్నానం చేసిన మీరు ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది స్వామి? ఇక్కడ మీరు ఈ స్వామి సేవలు చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు నుంచి మీరు స్వామి సేవ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఘనత అంటారు, ఇక్కడ ఏ కోరుకున్నా గానీ అది నిలబెడతా అంటారు. ఆ దొనల ఏదో విశిష్టత ఉన్నదని అంటారు. అయితే ఇది స్వయంభూలింగం. ఇది స్వయంభూలింగం. కొన్ని వేల సంవత్సరాలు పాండవులు వచ్చిన వనవాసం వచ్చినప్పుడే ఈయనకు పూజ చేసిపోయినట్టు అప్పటి కాలంలో. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకు శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున పెద్ద మొత్తంలో జాతర జరుగుతుంటారు. అధిక సంఖ్యలో కొన్ని వేల కోట్ల జనం వస్తారంట. అవును. అయితే మాకు మేము దరిదాపు మాది మంచిర్యాల జిల్లా. మాకు అంతకుముందు ఏమైందంటే గట్టుమల్లన్న స్వామి అని గట్టుమల్లన్న స్వామి కొలువై ఉన్నాడు మన వేలాల గ్రామంలో అని చెప్పేసి తిరగడం జరిగింది. మేము మొన్న గట్టుమల్లన్న స్వామి విశిష్టత ఏంటిది అని చెప్పేసి ఒక చిన్న పాట రాయడం కూడా జరిగింది. దేవుని సన్నిధిలో ఒకసారి దేవుని కూడా మన ప్రజలకు మా వ్యూవర్స్ కానీ మా ఛానల్లో ఉన్న ప్రేక్షకులకు కానీ ఒకసారి దేవుని కూడా చూపిద్దాం అని చెప్పేసి ఎంత దూరం సరే ఇక్కడ రావడం జరిగింది. ఓకే గారు, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఈ ప్రతిష్టాపన ఈ గుడికి ఇంత గానం పేరు ఎంతో వచ్చింది? తాత ముత్తాత నుంచి స్వయంభూలింగం. ఇది పైన లోపల కోనేరు ఉంటుంది. ఓకే. ఇది భక్తులకు బంగారమై జరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. ఇది ప్రతి శివరాత్రి తర్వాత శ్రావణ మాసంలో భక్తులు భక్తులు వస్తుంటారు చాలా మంది, అధిక సంఖ్యలో పాల్గొంటారంట భక్తులు కూడా. బండారిని కొంగులు వేసుకుంటే కొంగు బంగారం అవుతుంది అని చెప్పేసి ఒక మాకు కూడా తెలియడం జరిగింది. అయితే మీరు ఈ గుడికి అంటే ఎంతో దూరం నుంచి మధ్యలో ఆ నల్లలు కానీ మంచి సేవలు కూడా మీరు చేస్తున్నారు చెప్పా, మేము వాళ్ళకు కూడా మా యూజర్స్ కానీ ప్రజలకు కానీ ప్రేక్షలకు కానీ చెప్పుకుంటూ వచ్చాము. ఎన్నో పెట్టి వారు తన పోలీస్ శాఖ వారు తన గ్రామస్తులు సర్పంచ్ ఎమ్మెల్యే థ్యాంక్ యూ సార్. అయితే మీరు కూడా మాకు కొంచెం సహకరించాలి. మేము ఇక్కడ ప్రేక్షల కోసం ఎంతో కష్టపడి అక్కడి నుంచి రావడం జరిగింది. గట్టుమల్లన్న స్వామి సాగు కూడా తీయడం జరిగింది. మాకు కొంచెం మీరు సహకరిస్తే మేము ఇంకా కొన్ని ప్రజలకు ఇక్కడ ఏవి మీరు ఏం చేసినారు అయ్య గారు 20 సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నారంట. మీరు కూడా చైర్మన్ గా ఉండి మాకు కూడా మంచి వస్తువులు అంగరంగా చూసినాం మేము. ఆ లైట్లు కానీ మా మధ్యలో వాటర్ కానీ. ఓకే, ఇంకా మీరేమన్నా ఒకసారి మా ప్రేక్షల కోసం ఒక 4-5 మాటలు చెప్పగలరా? ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతున్నది మన స్వామివారి కోనేరు. ఇది కొన్ని వేల భక్తులకు ఎంతో మన వసతి కలిగిస్తున్న కోనేరు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోనేరు వాటర్ తీసుకుపోయి రేపు స్వామివారికి
శివరాత్రి రోజున బోనంలో పోసి మన స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించుకుంటారు కాబట్టి ఇక్కడ మనకి కోనేరును ప్రత్యేకంగా చూపిస్తున్నది మనకి ఇక్కడ చైర్మన్ అన్నగారు అన్న మీ పేరు చొప్పగట్ల శ్రీకాంత్ అన్నగారు మనకు ప్రత్యేకంగా రండి అని చెప్పేసి దేవుని మన స్వామివారి కోనేరును కూడా చూపించడం జరుగుతుంది మీరు కూడా ఇది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎండిపోవడం అనేది జరగదు ఎందుకంటే ఏ ఎండాకాలం అయినా కానీ ఇంకా అసలు ఎంత అతి కష్టంలో ఉన్నా కానీ కూడా ఇక్కడ వాటర్ అనేది అసలు కూడా తక్కువ కాబట్ట మీరు కూడా చూడండి ఎంత అంటే ఎంత అదృష్టం అంటే ఆ స్వామివారి సన్నిధిలో ఇంత అద్భుతమైన కోనేరు ఆ వాటరు ఇంతమంది భక్తులకు కనువిందు చేస్తున్న ఈ కోనేరు మీరు మరొకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు గుట్టలల్లా ఈ మధ్యలో వాటరు బొల్లు అనేది పులగరించిపోతుంది అంటే స్వామివారి మహిమ అటువంటిది కాబట్టి ఈ శివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు మీరు కూడా దర్శించుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్ ఇస్తున్నాం ఇది మేకల తొట్ల పాడారు ఇది కొండ దొరల నీళ్ళు ఆవిడ పోయి చేసుకోడు శివలింగ మూర్తి పోయి చేసుకొని తల్లిదండ్రులు బాధ చేసుకొని ఇక్కడ మందరం మేపుకొని ఈ కొండలందరూ కూడా మల్లికార్జున స్వామి గట్టుదారి మల్లన్న మల్లికార్జున స్వామి అక్కడ ఉన్నాడు కొండ మీద అక్కడ దొద్దల మందం తోడు ఇక్కడ మేక ఇనింది ఇక్కడ ఆగిపోయింది ఆగిపోతే ఇక్కడ వేరే మానవులు వచ్చి చూసి మేక ఇంతుంది మల్లికార్జున స్వామి అంటే పదేళ్ళ పప్పు పెట్టుకొని మేక దగ్గర రాకుండా అని చెప్పి ఇక్కడ దొడ్డి తయారు చేసిండు తోడలు రావద్దు నక్క రావద్దు కుక్క రావద్దు అని చెప్పిండు అప్పుడు అప్పుడు అంటే మల్లికార్జున స్వామి మేకల మందను పట్టుకొని అక్కడ ఇక్కడ మేక ఈనింది మేక ఈనితే ఈ మేక దగ్గరికి చూస్తాం అని పత్రంగా ఈ మేక ఎట్లా ఈనుతుంది అని చెప్పి ఆయన కంచు మేకలు ఈయన ఇక్కడ చూసేవారు కల్లా మీరు దగ్గర రాకుండా నా మేక ఇక్కడ ఈనింది నేను ఇక్కడ మేకలకు దొడ్డి పెడుతున్నా దొడ్డల చొరగొడుతున్నా నా మేక నేను తీసుకుపోతా అని చెప్పిన తర్వాత అల్లాడు అటువేయండు ఆయన ఇక్కడ దొడ్డి కట్టిండు ఆ బొక్కు తోడలు పడద్దు పెద్ద పులు రావద్దు జంతువులు పెద్ద జంతువులు ఏమొచ్చి మందను ముట్టద్దు అంతే అప్పుడు మల్లికార్జున స్వామి ఈ యొక్క దొడ్డికి ఇది ఒక ప్రాధాన్యత అన్నట్టు ప్రాధాన్యత చేసింది ఓకే ఓకే రైట్ ఇవి ఈ బండలు ఏమంటారు మరి ఈ బండలు అంత మొత్తం ఆయన పండుకునే పాడారు ఇది అంత మొత్తం అంటే మల్లికార్జున స్వామి పడుకునే పాడుకుంటా గొల్లవారికి తమైన దగ్గర ఉంటే మందన మేపాలని చెప్పి ఆయనే కొండల కొండ తిరుగుతుంటే ఆ బొక్కలు విడిచిపెట్టి మందన భక్తి అని చెప్పి చిన్నపిల్లలు విడిచిపెట్టింది చిన్నపిల్లలు విడిచిపెడితే ఎవరు గొల్లవారి కేతమ్మ గొల్లవారి కేతమ్మ భక్తి చూస్తా అని చెప్పేసి చిన్నపిల్లలు వదిలిపెట్టింది వదిలిపెడితే ఆ పిల్లలు అంబాయిని వడుతుంటే మల్లికార్జునకు మాల్యం ఉంది నా పిల్లలకు మేకలకు నీళ్ళు ఎట్లా అని చెప్పి చిన్న బొక్కలకు ఇక్కడ కుండీలు కట్టి నీళ్లకు అంటే అప్పుడు 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 మల్లికార్జున స్వామి చిన్న బొక్కులకు మేకప్ చిన్న చిన్న పిల్లలు అంటారు కదా ఆ చిన్న పిల్లలకు ఇక్కడ ఆ యొక్క మల్లికార్జున స్వామి ఈ యొక్క నీళ్లు తాగాలి చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలు నీళ్ళ కోసం దీన్ని ఏమంటారు అంటే మల్లికార్జును అక్కడ ఉండి ఏం చెప్తుండే దొడ్డి కాడు ఉండి పెద్ద పుల్లి నాకు అక్కడ కావాలని చెప్పి విత్తులు చెత్తులు పగదారులు ఎత్తులు ఎంతమంది అయినా కూడా రావద్దని చెప్పి పెద్ద పుల్లిని కావలు పెట్టిండు కావలు పెట్టి ఇక్కడ వండ పెట్టిండు బండ మీద ఇక్కడ ఇక్కడ వండ పెట్టిండు కింద కొండ మీది కొండ నడుమ కొండ నడుమి కొండ మీద వండ పెట్టిండు ముందుకు పోతే గొర్రె మంద మేకల మందని కాసుకుంటుంటే ఆ పుల్లిని ఇక్కడ కావాలి పెడితే ఎవరు కూడా రాలేదు ఇంకా కొంత ముందుకు పోతే ఆయన దొన కూడా చూపు పెడతాం ఇంకా కొంచెం ముందుకి పులిరాజు వండే దొన ఓకే పులిరాజు వండే దొన అంట నెక్స్ట్ ఆ చిత్తుబొత్తార్థని చెప్పి ఇక్కడ చూద్దామాడంగా ఆ అరగంట సేపు టైం తీసుకుంటానని చెప్పి తల్లిదండ్రిని పార్వతిని పరమేశ్వరిని బాధ చేస్తే ఇక్కడ పరుపులు అయిపోయినాయి పరుపు బండలు అయిపోయి దూది మెత్త పరుపులు అయిపోయినాయి ఆయన పండటానికి సింహాసం వేసుకుని ఇక్కడ వండి మల్లికార్జున ఇక్కడ పెద్ద పుల్ల కావలు పెట్టి ఇంట్లో దొరల మేకల తోలి ఆ గుండ్రుని సక్రమంగా తలుపు తాళం వేసిండు అంటే దానికి ఒక తలుపు కాదు తాళం కాదు గుండే తాళం వందే తాళం గుండే తాళం ఆ జలమల గుండే తాళం ఆయనకు రమ్మంట వచ్చింది పొమ్మంట వేయింది ఆయన భక్తి వలన ఎవరికి కూడా దొరకలేదు అంటే దేవుని మహిమ మహిమ ఆయన మల్లికార్జున స్వామి మహిమ ఆయన దొరకొట్టిందంటే మళ్ళీ కరకర పొద్దు పొడవాలి అక్కడ దొరకపోవాలి లింగానికి లింగ పూజ చేసుకొని దంగానికి దంగ పూజ చేసుకొని తల్లిదండ్రిని బాధ చేసుకొని మేకలు వెళ్ళాలంటే మళ్ళీ ఆ తడక తీసినట్టుగా తలుపు తీసినట్టుగా డోర్ తీసినట్టుగా మేకలందరికీ కీక పెడితే మళ్ళీ ఈ బండలన్నీ ఎక్కాలి ఈ కొండలన్నీ తిరగాలి ఇక్కడ నీళ్లు తాగాలి మేతలు మేయాలి మేకలు అంటే మేకలు అని అంటే మేకలు కాదు అవి అవి కంచు పవృతులాలు కంచు పవృతులాలు అంటే కంచు మేకలు కంచు మేకలు కంచు మేకలు కంచు మేక పాలు కన్య బోనాలు కురుమగొర్రె పాలు కుంచాన మూటలు ఎర్రగొర్రె పాలు ఎరుపుతో బోనాలు అంటే గట్టు మీద గంగల తానం చేసి ఈ కంచు మేక పాలు పోతుంటే గట్టు గట్టుదారి మల్లయ్యకు ఎంతో ఆనందమైన మెలిగిన కంచు దీటీలు వెలిగినాయట
మహా గొప్ప వీరుడు అని చెప్పి శివుడే అప్పుడు సంతోషపడ్డాట. అప్పుడు సీక్రెట్ ఉంది మామూలు ఉంటాయి అన్నీ ఉంటాయి. ఇక్కడ కొల్లుగుంట ఎందుకు కుట్టిందంటే అప్పుడు మేకలు ఇక్కడ దొడ్డు దొడ్డంగా అయితే పక్క పంట ఒకళ్ళు బీదస్తులు వెళ్ళిపోతుండ్రు ఇక్కడ 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 ఆరబార కులం. ఆరబార కులమా? ఆరబార కులం. ఆరబార కులం అంటే? అంటే ఆరబార కులం అంటే కోయలకు సంబంధించింది. కోయలకు సంబంధించింది ఆరబార కులం. వెళ్ళిపోగా ఆ భగవంతుడి బండ మీద కూర్చుని మేకల దొడ్డు అక్కడ కావాలి కాసుకుంటూ కీకలు వేసుకుంటుంటే అయ్యా ఎవరికైనా భగవంతుడు ఉంటామని చెప్పి నాకు ఆట ప్రధానమంత్రి అని చెప్పంటే ఈ కొండ వెనుకకి రప్పించిండు దాన్ని నా మందకన్న ఉండేదా అని చెప్పాను. వరకల్లా ఆమె తెల్లారకల్లా 9 మాసాలు పెట్టుకుని వచ్చి ఇక్కడ పసించింది. సక్కని కుమారు ఇక్కడ ప్రసవించింది. ప్రసవించింది ఓకే. సక్కని కొడుకు పుట్టిండు. ఓకే. కొడుకు పుడితే నా పేరు గట్టుమల్లన్న అని చెప్పి ఆ భగవంతుడు ఆమెతో మాట్లాడిండు. నీలా కళ్ళబడి మొత్తం నిజరూపుగా గొల్ల వేషం కట్టి మాసిన రుమాలు చుట్టిండు, మడత దోతి కట్టిండు. ఇగో ఇక్కడ ఉండని చెప్పి ఈ బండ మీద ఒక బండారు పిరికడ బండారు పట్టిండు, ఇట్లా కొట్టిండు. పుట్టు పుట్టు అని ఏదం పలికిండు. ఏదం పలికి ఏళ్ళ వేదాలు చూసే వరకల్లా కొల్లుగుంట పుట్టింది. అమ్మని షాటుకు ఎవరు లేదు కాబట్టి నువ్వు ఒక నా తల్లి అని చెప్పి ఆ భగవంతుడు ఏలుకున్న తర్వాత ఇక్కడ కొల్లుగుంట అయింది. ఆమెని తానం చేసుకోవాలి, ఆమె పిల్లగానికి తానం పోసుకోవాలి. ఇక్కడనే బండల మీద ఈ బండల మీద ఇక్కడనే నూనె గాని సమర్ గాని ఏదంటే అది పాలంటే పాలు, మేకల పాలు పోసుడు ఆ పిల్లగానికి. ఇక్కడనే భక్తులు అందరూ ఏర్కొన్న తర్వాత గట్టుమల్లన్న నిజరూపుకున్నాడు అని చెప్పి అప్పుడు గట్టుమల్లన్న వెలిసిపోయింది ఇక్కడ. అంటే ఇక్కడ జన్మించింది గట్టుమల్లన్న. గట్టుమల్లన్న ఈ కొల్లుగుంటలో ప్రాణం చెప్పించింది. ఇంత తల్లి తానం పోసింది పిల్లగానికి గట్టుమల్లన్నకు. గట్టుమల్లన్నకు గట్టుమల్లన్న అంటారు. వేలాల మల్లన్న అంటే అంటే ఇంకా చిన్న గుడి గ్రామ పంచాయతీ వేలాల ఊరిలో వేలాల ఉన్న మల్లన్న. వేలాల వేలాల మహారాష్ట్ర గట్టు ఉన్నది, గట్టు మీద ఉన్న మల్లన్న గట్టుమల్లన్న. మరి శివరాత్రి రోజున ఈ గట్టు మీదకి బోనం చేస్తారా? గట్టు మీద జాగరణ చేస్తారంటారు కదా. ఇప్పుడు ఎంతో కొన్ని వేల కొన్ని అధిక సంఖ్యలో కొన్ని లక్షల మంది వస్తువులు భక్తులు తరలి వచ్చి ఎక్కడి నుంచి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మూల ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడెక్కడి నుంచో జనాలు అధిక సంఖ్యలో జరుగుతుంది కాబట్టి మాకు తెలిసే వరకు ఏంటంటే వేలాల మల్లన్న గట్టు మల్లన్న ఒకటే అని ఇప్పటి వరకు బయట జనాలకు మీరు చెప్పే వరకు ఇంక ఇప్పటి వరకు ఎవరు తెలియదు. అంటే ఎందుకు తెలియదు అని అంటే ఒకటే దేవుడు కావచ్చు, అంటే వేలాల మల్లన్నను గట్టు మల్లన్న అని చెప్పేసి ఒకటే అనుకుంటారు ఇప్పటి వరకు జనాలు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకు కొంతమందికి తెలిసి ఉంటుంది, ఇక్కడికి రాని వాళ్ళు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడికి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు మీరు జరా కొద్దిగా సొల్యూషన్ ఏంటంటే సుశీల ఒకటే దేవుడు అనుకున్నారు ఇన్ని రోజులు, కానీ ఒక్క దేవుడు కాదంట. గట్టు పైన ఉన్న దేవుడిని గట్టు మల్లన్న అని పిలుస్తారంట. అక్కడ వేలాల గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న మల్లన్న స్వామి టెంపుల్లో మన మల్లన్న స్వామి కొలువై ఉన్నాడంట. ఆ స్వామిని వేలాల మల్లన్న అని అంటారంట. ఇక్కడ ఈ అయ్యగారు మనతో చెప్పిన అయ్యగారు ఒగ్గు పూజారి తన వయసు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఈ పూజారి వయసు 7 సంవత్సరాలు అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఈ యొక్క పట్నాలు కానీ ఈ యొక్క బోనాలు కానీ మహాశివరాత్రి రోజు ఆయన 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ స్వామివారికి ఈ యొక్క పూజ కానీ సేవలు కానీ ఎంతమంది భక్తులు వచ్చిన వాళ్ళకు పట్నాలు వేసుడు ఇవన్నీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దేవ సిద్ధ దేవగ్రామ శివుని పాల దేవ పుట్టింది గంగపుక నేటి మీద సప్తపుత్రాడ గంగ సలనేటి మీద ఇంతకు ముందు గంగా బుద్ధికి ముందు గంగా సాత్ర ముందు గంగా సాత్రానికి ముందు గంగా ఉండల ఓచేది గంగ కూరట్ల ఓచేది గంగ విలక ఓచేది గంగ సత్యవీర గంగ సామాన తల్లి కాదు అల్లంలోని వాడి బిడ్డ వది గంగ దేవి వర్తైన కోడి వినవత్మునైన అటువంటి వత్రం అల్లంలోని వత్రం ఒక ఆడిబిడ్డ గంగ చెట్టు కింద పుట్ట జీలారి గంగ వత్ర మొత్తుల పుట్టింది వయ్యారి గంగ మందుల పుట్టింది మారేడు గలదమ్మ ఏడు పొత్తులు 7 మాపులు 7 కాలాలైన కాని మొత్తం ఒక్క వర్షాలు పడకపోతే గంగా శాస్త్రము తప్పబోదు, గంగా పురాణం తప్పబోదు, నీళ్లు లేకపోతే నిజమాగరాడు జనము, ఇంకా గంగ లేకపోతే గడి ఆగరాట. మరి అటువంటి వత్రము గంగా శాస్త్రం ఎట్లా ఉంది, గంగా పురాణం ఎట్లా ఉందంటే శరణు శరణమా ఎంబారాని శంభవారాని
మల్లికార్తును సేవ చేసిండే ఈ ఘట్టమల్లన్న వెలిసిన కాడికెళ్ళి నేను ఒక 12 రూపాయల టికెట్ అప్పటి నుంచి వచ్చి ఇక్కడికి అప్పటి నుంచి 12 రూపాయల టికెట్ అంటే 12 రూపాయల టికెట్ అప్పటి నుంచి ఈ వేళల గట్టుకొచ్చింది వేళల గట్టుకొచ్చి ఓకే 12 రూపాయల టికెట్ కాడికి వచ్చిన కాడికెళ్ళి కూడా ఇలా భక్తులు పెరిగిపోతున్నారు మంచి అన్ని అవకాశాలు జరిగినాయి అప్పటి నుంచి ఇట్లే జరుగుతున్నా అంటే భక్తులకు దేవుడు ఏది కోరుకున్నా వరమిస్తుండు భక్తులు అంత సంఖ్యలో వారికి పండితులు లేదనుకుంటున్నా భగవంతుడు
మొత్తినొల్లు వెళ్ళమని ఉన్నోళ్ళు వెళ్ళమని తీరబెట్టుకుంటున్నారు. మొత్తినొల్లు ఏ రకంగా మొక్కుకోవాలా పదిహేల పొక్కులు పట్టుకుని సేవ చేసుకొని ఆ బండార్ బొట్టు పెట్టుకుని పోతుంటే కూడా పిల్లలు కానీ భక్తులు కానీ భూములు కానీ జాగలు కానీ పంట కానీ పొలం కానీ ఉద్యోగాలు దేపరాలు ఆ కట్టుమల్లన్న మొత్తం సాయి ఏలాల కట్టుమల్లన్న సాయి చెప్పి మొత్తం భక్తులు కోరుకున్నారు. భక్తులు వస్తున్నారు. అయితే ఒప్పటి నుంచి అంటే నాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం. నా పేరు ఉప్పు మల్లేశ్వరం. అంటే నేను మల్లికార్జున పర్వతాల మల్లికార్జున పూజ చేస్తున్నాను. తెల్లారి 24 గంటలు 3 సార్లు చేస్తాను నేను మల్లికార్జున పూజ. నాకు ఒకటి చిన్న విషయం తెలిసింది అంటే మీ యొక్క ఇంతనే పర్వతాల మల్లమ్మను విగ్రహాన్ని ప్రస్తాపించి ఎంతోమంది భక్తులకు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయంట. కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం అవుతుందంట. మరి ఎప్పటి నుంచి జరుగుతుంది అసలు ఈ పర్వతాల మల్లన్న చిన్నదేంటి ఆయన తర్వాత ఏంటి అంటే మా తాత అల్లవన మల్లన్న. అల్లవన మల్లన్న అంటే మా తాత పుట్టింది అక్కడ అశ్వాబాద్ జిల్లా. అశ్వాబాద్ జిల్లా అశ్వాబాద్ జిల్లా అయితే మా తాత ఒక పర్వతాల మల్లన్న పట్టుకొని దేశ దేశాల పంట కుల సంఘంలో యాదవ సంఘంలో ఆ బయలుదేరిన భక్తుడు. అందరు భక్తులు బట్టి శివధన కోరుకుంటా ఇంటికి ఒక బరిపిల్లు ఆడుకుంటా మా తాత ఈ దండేపల్లి మండలం వచ్చి ఆ ఎలగనూరు గ్రామంలో ఒక తావు చేసుకున్నాడు. తావు చేసుకొని కులస్తులను అందరు కుప్ప చేసుకొని కులస్తులను అందరు కుప్ప చేసుకొని అప్పుడు అందరూ జమగొడుతుంటే అందరు కలిసి నువ్వు పూజారి కావాలని చెప్పి ఆ అల్లవల మల్లయ్య కోరుకున్నాడు. కోరుకుంటే అటువైన తర్వాత మా తాతకు 5 వందలమ్మ వాళ్ళు మా తాతగారిని 5 వందలమ్మలు అంటే మా తాత మల్లయ్య కుటుంబంలో కూడా మళ్ళా మా తల్లిదండ్రులు కూడా 5 వందలమ్మలు వారసత్వం వాళ్ళ 5 వందలమ్మలు అంటే వారసత్వం నుంచే వస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ మా నాన్న కుటుంబంలో కూడా మేము మా గ్రామంలో ఎలగనూరు గ్రామంలో మా తల్లి కట్టలో కూడా మేము 5 వందలమ్మలు. నా పేరు మల్లేశ్. అయితే మా తండ్రి చనిపోయిన తర్వాత చిన్నప్పటికి బాగా కష్టపడ్డాం. జొన్నలు కానీ మత్తలు కానీ కందులు కానీ పెసలు కానీ దూల పట్టుకు పోయి జగ్గు పట్టుకొని పోయి అడకందరూ భోజించారు. పెద్దగా చేసేది పెద్ద చేస్తే ఆ శిక్షల మళ్ళీ కాదు మా నాన్నకు శ్రేష్టమై మా తాత పెట్టినప్పుడు కానీ అప్పటి నుంచి అయితే మా తాత మా తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ నా మీద మా నీల భగవంతుడు పడ్డాడు. మా నీల భగవంతుడు పడితే నేను ఏలుకుంటున్నాను శ్రీశైల మల్లికార్జున పర్వతాల మల్లన్న అని చెప్పి ఏలుకుంటే పొద్దుకు 2 సార్లు అంటే 3వ సారి పూజ చేయాలి. పొద్దున 4 గంటలకు పూజ మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి పూజ మళ్ళీ 6 గంటలు అల్లంలోని వాటి బిడ్డ వర్షతోని కోడలు అరిగంగదేవి పాకనాటి గొల్లలు పట్టి కొలిసిండు అటువంటి పత్రం ముట్టి గొల్లలు ముట్టి ముందు కొలిసిన్నాట ఎర్రా గొల్లలు పత్రము ఏటించి కొలిసినారు. ఎన్ని సత్తములు తప్పరు కానీ గంగా సత్తము తప్పలేదు. కుండల పోసింది గంగకు రత్న పోసింది గంగ వలక పోసింది గంగ ఆ శ్రీకృష్ణుడు పడమార్చి ఆ అల్లంలోని వాడి బిడ్డగా మరి అటువంటి ఆయన పుట్టింది పర్వతముల వెలిసింది పర్వతముల ఆ పర్వత కొండల్లా 12 ఏళ్ళు గుర్రగాసింది. ఆ 12 ఏళ్ళు గుర్రగాసి ఈ రాజ్యంలో నేను ఒక్కకాడు ఉంటే ఈ ప్రభావించి మాత్రం నా పూజ ఎట్లా జరుగుతాయి నా వేదంతాలు ఎట్లా జరుగుతాయి నా కొలుపులు ఎట్లా జరుగుతాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఫస్ట్ పర్వతం నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడైనా ఆది మల్లన్న ఒకటంటే పంచపాండవుల గుట్టకెళ్ళింది పుట్టు జన్మ ఆది మల్లన్న. ఆది మల్లన్న అంటే అప్పుడు మక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆ బండారు గడ్డ తీసుకొచ్చినప్పుడు మా ఊరాన బండారు పెట్టింది ఎల్లమ్మకు. ఎల్లమ్మకు బండారు పెడితే ఒక సముద్రం వెనుకలు దాటంగా ఒకటే సముద్రానికి ఈ మల్లికార్జున సముద్రం అంతా బొంబాయి అవతల అయిపోయింది. ఒక పాయన వివతల అయిపోయింది. అయితే ఆది మల్లన్న గుట్టకడికి వచ్చి ఆ భక్తులు మాత్రము గుబ్బలకు అప్పుడు 10 ఏళ్ళ పబ్బది పట్టిన లొంగిపోయి అప్పుడు భక్తులు అయిపోయింది. ఆ భక్తులు అయిపోతే ఆడికెళ్ళి మళ్ళీ వేడికొచ్చింది ముజ్జికి వెళ్ళిపోయిండు నిర్మల. నిర్మల దగ్గర
ముజ్జిగాని అక్కడ వెళ్ళింది. అక్కడి నుంచి ఎలమలకి వచ్చింది, ఎలమదారి మల్లన్నాడు. వాడికెళ్ళి మళ్ళా రాగుల గుళ్ళకి వచ్చింది, రాగుల గుళ్ళకి వెళ్ళి మళ్ళీ అక్కడ నాగుల గుళ్ళకి వచ్చింది, నాగుల గుళ్ళకి వెళ్ళి కత్తరశాలకి వచ్చింది, కత్తరశాలకి వెళ్ళి ఈ గట్టకి వచ్చింది. ఈ గట్టకి వచ్చి జలమ ఎత్త తయారు చేయాలని చెప్పి ఖర్చు మాకలు చేసింది. ఖర్చు మాకలు చేసి ఆ గట్టు ఎక్కింది. ఏడు కొండలు తిరుగుకుంటా మాక మందం కాసింది. మాక మందం కాస్తే ఆ దొనల పత్రం ఒక దొన కొట్టింది. పుట్టు పుట్టు వారి ఏదో పరికినాక దొన పుట్టింది. ఆ దొనల మాక మందం దొరింది. ఆ బండల మీద పండుకున్నారు. పరుపుల నివాసాలు బంగారు ఒక పట్టమంతాలు అయిపోయింది. పరుపులు అయిపోయింది. ఆ బండల మీదకి వెళ్ళి రోజు మాకలమేపుడు ఆ గంగకు నీళ్ళకి వెళ్ళిపోకట ఆ గంగకుండు ఈ గట్టుమల్లన్న దొనకాడికి అక్కడ నాలబోయారం అయిపోయింది. నరమాను కూడా కలవలేదు. కలవకపోతే అప్పుడు ఒక దినమునాడు సృష్టించిన భగవంతుడు ఏనాడు బతవ బండల మీద కూర్చుని పెడుతుంటే ఈ లోకానికి జనాన్ని తెచ్చిపోయింది. అప్పుడు భక్తుడు వల్ల పోయి భగవంతుడు అయిపోయింది. నిరూపించుకున్నాడు గట్టుమల్లన్న. ఆ తలతరాల నుంచి అప్పుడు ఏమి లేకుండా మాకలు కాసుకుంటున్న మాక పల్లాకుండా పండుకున్నాడు. పక్క పంట పెద్ద పులి కావలు పెట్టుకున్నాడు. కావలు పెట్టుకుని అక్కడ నివాసం కొద్ది బతవ పరపలేదు పండుకున్నాడు. ఆ దున అయిపోయింది. నా కోటి వేల భక్తులు ఇక్కడికి రావాలని ఎవరికి అన్నవాడు. ఒక్క మీద దేవుడు అని మొక్కినప్పుడే గుండు గుండుకు దేవుణ్ణి, చెట్టు చెట్టుకు దేవుణ్ణి, బండ బండకు దేవుణ్ణి, ఎక్కడ చూసిన దేవుడు అని నమ్ముకోవాలి నన్ను అని ఆలోచించి అక్కడ ఆగిపోయింది. చెట్టు చెట్టుకు బోనం పోతారు, ప్రతి బండ కాడ బోనం ఉంటుంది అని అంటారు బయట. అంటే ఇప్పుడు వచ్చే భక్తులు కానీ చెట్టు చెట్టు కల్లా బోనం అంట, గుండు గుండుకు బోనమయ్యా స్వామి. గట్టు మీద తెలుసుకోవా వేలాల మల్లన్న అనేది, అంటే మీరు అంటే బయట వాళ్ళు చెప్తారు, మీరు కూడా కథలల్లా కానీ ఇప్పుడు మల్లన్న స్వామి గురించి ఎన్నో చెప్పడం జరుగుతుంది. ఈ చెట్టు చెట్టుకు గుండు గుండుకు మరి బోనం పోస్తారు కదా, రేపు ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుందా? లేకుండా అక్కడనే చెట్టు కానీ మొక్కడమ్మా. ఆ చెట్టు కాడ మొక్కినప్పుడే ఆయన సృష్టించిన భగవంతుడు అందరి మీద లోకం మీద అందరికి ముక్తం మత్త కొలిపినట్టుగా శోగించినట్టుగా నీలం అన్నది ఏ కష్టము రాకుండా, పాము లేకుండా, తేలు లేకుండా, పురుగు లేకుండా, దుబ్బ దుబ్బ దుమ్ము దుమ్ము లేవ్వాలే, కోటొక్క శివశక్తులు కాలు కదలకుండా నా పేరు చెప్పుకొని ఎగురాలే. కానీ నేను ఎవరికి అన్నవాడ, ఆత్మతోని నా గాడుపుతోని వచ్చినప్పుడే పిల్లలు లేనలో పిల్లలిస్తా, కొడుకులు లేనలో కొడుకులిస్తా, పంట ఫలములు నమ్ముకున్న వారికి నిమ్ముతో కలుగుతానని చెప్పింది. అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ చెట్టు కాడ బోనం పోసినా బండకాడ బోనం పోసినా కానీ ఇక్కడున్నా నేనే అంటావు ఇప్పుడు. అంటే స్వామి మీకు ఇక్కడున్నా నేనే అని చెప్పేసి ఆయన మీరున్నా కానీ జీవనార్థం పెడతారు. ఇచ్చిన తర్వాతనే ఆ బోనం అనేది అక్కడ ఉండడం పెడతారు, లేకపోతే ఆ బోనం కూడా సరిగ్గా నిలవదంట. అంటే అటువంటి మహిమల గల్ల మన వీలాల మల్లన్న స్వామి ఎంతమందికి రేపు ఆయన దర్శనమిస్తాడంటే చెట్టు చెట్టుకు ఆయననే అట, ప్రతి గుండు గుండుకు ఆయనే ఉంటాడట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వేలాల అంటే మహాశివరాత్రి రోజున అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పేసి అందరు తెలుసు. మీకోసం ప్రత్యేకంగా అవన్నీ కూడా తీసి మన బదిలీ ట్యాక్సీలో ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళా మన మల్లేశ్ గారిని మీరు ఒకటి మా కోసం మంచి ఒక మీ ఒక్క కథ స్టైల్లో ఒక పాట పాడాలని వచ్చింద మనవి. మా ఒక్క పాట మాయబొమ్మలంట చేతుల బెల్లం ఉన్నంత చేపే కాకి బలగమంట, కాకి బలగమంట, చేతుల బెల్లం సరిపోయినాక ఎవరు రారి అంట, ఎవరు రారి అంట. అరే ఇట్టు విస్తరా ముగ్గురు, ఇట్టు విస్తరా ముగ్గురు, ఇట్టు విస్తరా బొమ్మ ముగ్గురు అన్నదమ్ములంట, అన్నదమ్ములంట, అరే మేమతో చేసిన మూడు మాయ బొమ్మలంట, మాయ బొమ్మలంట, ఇట్టు విస్తరా బొమ్మ ముగ్గురు అన్నదమ్ములంట, అన్నదమ్ములంట, మేమతో చేసిన మూడు మాయ బొమ్మలంట, మాయ బొమ్మలంట. ఇంటి బంగారం ఉన్నదాని మురుమోక మరుద, మురుమోక మరుద, ఇంటి వచ్చినా ఇప్పుడు దొరకబోయి
విశ్వేశ్వర బొమ్మ ముగ్గురు అంటే ఈ భూములు ఉన్నాయని ఏం పని చేయి, జాగలు ఉన్నాయని ఏం పని చేయి, ఆ మనసు మురువ కాకుండా ఒక అని చెప్పంటే చేతుల పిల్ల ఉన్నంత చెప్పి ఈ లోకంగా అన్నమాడతారు. ఆడి బిడ్డ గాని కొడుకులు గాని కోడళ్ళు గాని బాంధవులు గాని చుట్టాలు గాని బిడ్డ గాని ఒకరి ఇంటికి ఇచ్చిన బిడ్డ కూడా తల్లి మీద ఇంత బంగారం ఉన్నప్పుడే దగ్గరికి వస్తుంది, మా అమ్మ దగ్గర ఉంటుందని చెప్పి అన్నదమ్ములకు వదిన మరదలకు దూరం చేస్తుంది. ఆ బంగారం లేకపోతే దాని మీద ఏముందని చెప్పి ఆ బిడ్డ కూడా కన్న తల్లి ఒక కాదంటది. అందుకోసమే ఆ భగవంతుడు సృష్టించిన సూచన, ఆ భగవంతుడు ఒక కల్పించిన కల్పన, ఈ ఓదలన్నీ ఆ భగవంతుడే నాకు ఆలవసింది ఆలవసింది కాబట్టి ఈ జనానికి నేను వినిపించడానికే చూడండి ఫ్రెండ్స్, ఇదే వేలాల గట్టుమల్లన్న స్వామి ఆలయం. అంటే వేలాల మల్లన్న స్వామి లోపట మన స్వామి ఇక్కడ, ఇది వేలాల మల్లన్న స్వామి టెంపుల్ అంటారు. మనం ఇంకా పైన గట్టుమల్లన్న స్వామి అని అంటారు. అక్కడ నిల్చున్న స్వామివారు ఇక్కడ టెంపుల్ పూజారి.
భక్తి వచ్చిన రాజు వల్ల ఎవరి సాంగ్స్ ఉన్నాయంటే దానికి కావాల్సిన చెట్టు మధ్య ఆడాడు వేరే మొదల సాంగ్ ఆడ లేట్ ఆడ తింటుందా అడ్డం ఉందో తెలుసా ప్రేమలా అడ్డం కాదు మరి డౌన్లోడ్ ఎంత నీట్గా వస్తుంది డౌన్లోడ్ నీడియా ప్రేమ్లో ఎవరైనా అందంగా ఉన్నారు.